Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ramoji Pai, Jagan Poruku, Bijam Padindi Akade Tana Pratyardhi, Ramoji Rao Pai, APCM, Jagan Anukuna Disadinchadu Adisagane, Jagan Innalu Adagaleveseru Pantham Patinatle, Margadarshi Kesulo, Ramojiki, Bhari Shock Icharu Ramoji Rao Kumbastalam, Margadarshi Pai, Balanga Kottesadu Yavaru Uhinchina Vidhanga మార్గదర్శి కేసులో అక్రమాలు జరిగాయని నిర్ధారిస్తూ ఏకంగా 793 కోట్ల విలువైన ఆస్తులను సిఐడి అటాచ్ చేసింది. దీంతో రామోజీరావుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అని జగన్ గురించి వైకాపా నాయకులు గొప్పగా చెప్పుకుంటారు. అయితే అది ఇంతకాలం జనాల విషయంలో అనుకున్నారే తప్ప రామోజీ విషయంలో ఎవరికి మాట ఇచ్చాడో కానీ మీడియా మొగలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు జగన్. ఒకసారి గతానికి వెళదాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అన్నదాత మ్యాగజైన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి నెల అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ కార్యాలయాలకు ప్రభుత్వం సూచించిన రైతులకు అన్నదాత సంచికలు సరఫరా చేస్తామని మాట ఇచ్చింది. ఇది రామోజీ చంద్రబాబుల మధ్య అండర్స్టాండింగ్తో సాగిపోయింది. అనంతరం ప్రభుత్వం మారింది, జగన్ కుర్చీ ఎక్కడం జరిగింది. నాటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అనంతరం కొంతకాలానికి అన్నదాత మ్యాగజైన్ అధ్యాయమే ముగిసిపోయింది. అనంతరం మార్గదర్శిపై మనసు పెట్టారు జగన్. ఇదే సమయంలో ఎప్పటి నుంచో మార్గదర్శి అక్రమాలపై పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం మార్గదర్శి కేసులో ఉన్న లొసుగులు మొత్తం జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారనే కామెంట్లు వినిపించాయి. దీంతో జూలు విదిల్చిన జగన్ సిఐడిని రంగంలోకి దింపారు. రామోజీని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఏకంగా 80 ఏళ్ల జీవితంలో రామోజీ ఇంటి గడప తొక్కని పోలీసులు ఏకంగా విచారణ చేసేలా చేశాడు జగన్. ఫలితంగా ఎంతోమందిని పడుకోబెట్టిన రామోజీరావును నడుముకు బెల్ట్ కట్టుకుని మంచంలో పడుకునేలా చేశాడనే కామెంట్లు వినిపించాయి. ఇది కాలమహిమో జగన్ మహిమో అంటూ బెడ్పాయ్ సిఐడి విచారణను ఎదుర్కొనే సమయంలో రామోజీరావు ఆవేదన చెందారు. అనంతరం జగన్ దూకుడు భరించలేక రామోజీరావు కోర్టుకు వెళ్ళినప్పటికీ అంతగా ఊరట లభించలేదు. రామోజీరావు చిట్ ఫండ్స్ వ్యాపారం పేరుతో నిధులను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ నివేదికను కోర్టుకు సమర్పించారు. అది విచారణ జరుగుతున్న సమయంలో ఒక అడుగు ముందుకేసి 730 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. అయితే ఈ విషయాలు మోడీకి తెలియదా అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న. కారణం, హస్తినాలోని బీజేపీ పెద్దలతో రామోజీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ఈ ఒక్క విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలని మోడీ అమిత్ షాలను జగన్ కోరారని తెలుస్తోంది. దీంతో మరో ఆప్షన్ లేక వారిరువురు జగన్తో యాజ్ యువర్ విష్ అన్నారని సమాచారం. కారణం, వారికి రామోజీ అవసరం కంటే ఎక్కువగా జగన్ అవసరం ఉందనేది జగమెరిగిన సత్యం. ఇంకేముంది, ఆ మాత్రం హింటిస్తే చాలు అల్లుకుపోతానన్నట్లుగా జగన్ జూలు విదిల్చారు. ఏపీసీఐడి దూకుడు పెంచింది. అంతం కాదిది, ఆరంభం మాత్రమే అన్న చందంగా దూసుకుపోతోంది.